హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ పీపుల్ ఫైనల్లీ కన్నడలో బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగులో డబ్బింగ్ రిలీజ్ అయిన బాయ్స్ హాస్టల్ మూవీ అయితే చూసి రావడం జరిగింది ఏంటి ఈ మూవీ రివ్యూ కూడా ఎంత పెట్టేశావు ప్రీమియర్స్ చేశారా అంటే ఎస్ చేశారు థియేటర్కి వెళ్ళాను సినిమా చూసాను వచ్చాను ఈ సినిమా చూసాక నాకు ఏమనిపించిందంటే ఒక వర్గం ఆఫ్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చే ఛాన్స్ ఉంది బట్ ఒక వర్గం ఆఫ్ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చుద్దని అయితే క్లియర్ గా చెప్పలేను ఎందుకు ఇలా అన్నానో అన్న విషయం గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ విషయానికి వచ్చేస్తే పెద్ద కథ ఏం కాదు ఒక బాయ్స్ హాస్టల్ ఉంటది అందులో వాడే చనిపోతాడు ఆ చావుతో కొంతమంది స్టూడెంట్స్ కి కనెక్షన్ ఉంటది అనమాట మరి ఫైనల్ గా ఏం జరిగింది అనేది కథ మూవీ యొక్క స్టోరీ అనేది చాలా సింపుల్ స్టోరీ బట్ టేకింగ్ మాత్రం హిల్ గా ఉంది మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తాం మూవీని ఫస్ట్ ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటామా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది బట్ ఆ తర్వాత నుంచి ఒక రియలిస్టిక్ వేలోని మనకి ఈ మూవీని ప్రెజెంట్ చేశారు అండ్ ఫస్ట్ ఆఫ్ లో మధ్యలో మనకు ఒక క్యామియా వస్తుంది అదే మన రిషబ్ శెట్టి గారిది ఆ సీక్వెన్స్ ని నేను భయంకరంగా ఎంజాయ్ చేశాను అని చెప్పలేను కానీ ఓకే బానే అన్న ఫీలింగ్ కలిగింది అలాగే ప్రీ ఇంటర్వెల్ దగ్గర మనకి అరుణ్ భాస్కర్ గారి క్యామియా ఉంటుంది అంటే అక్కడి నుంచి సెకండ్ హాఫ్ లోని అక్కడక్కడ అలా కనిపిస్తూ ఉంటారు ఇంకా రష్మి గారి క్యామియో కూడా మూవీలోని అలా మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటారు ఎందుకు అలా కనిపిస్తున్నారో అన్న విషయం గురించి మూవీ చూస్తే తెలుస్తుంది ఈవెన్ మూవీలోని ఒక పాయింట్ని కొంచెం ఫన్ వేలో అయినా బాగా ప్రెజెంట్ చేశారు అంటే బాయ్స్ హాస్టల్స్లోని అంటే నార్మల్ బాయ్స్ హాస్టల్స్ అనే కాదు హాస్టల్స్లో ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది కూడా మనకి ఈ మూవీలో చూపించారు అండ్ వాటికి తగ్గ పే ఆఫ్ ను కూడా మనం మూవీ క్లైమాక్స్లో అయితే చూస్తాం ఈవెన్ ఫ్యూ సీన్స్ అయితే హిల్ ఏరియాస్ ఉంటాయి బాగా నవ్వుకుంటాం ఈవెన్ అంటే మన తెలుగు సైడ్లో రీసెంట్గా ట్రెండ్ అయినవి అలాగే బాగా ట్రెండ్ అయిన టాపిక్స్ కూడా అంటే మీమ్ టాపిక్స్ ని ఈ మూవీలో కన్వీన్సింగ్ గా అయితే ప్రజెంట్ చేశారు అంటే మనకి ఎంజాయబుల్ గా ఉండడానికి అన్నమాట బట్ నాకేదైనా కొంచెం మైనస్ అనిపించిందంటే ఎందుకో కొంచెం రన్ టైం ఎక్కువ ఎక్కువైందేమో అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యింది అంతే అంటే బోరింగ్ ఏం లేదు ఎంజాయబుల్ గానే ఉంది బట్ లెంత్ ఏమైనా ఎక్కువయ్యిందేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది అనమాట అండ్ వన్ మోర్ పాయింట్ మామ మూవీ మొత్తం చూసిన తర్వాత ఇదొక కన్నడ మూవీ తెలుగులో డబ్బింగ్ అయ్యింది అని అయితే నాకు ఎక్కడా అనిపించలేదు ఒక తెలుగు సినిమా చూస్తున్నానేమో అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యింది ఈవెన్ మూవీలో డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది అంత మామ ఇంత పాజిటివ్గా చెప్తున్నావు మరి ఒక వర్గానికి నచ్చుద్ది ఇంకో వర్గానికి నచ్చకపోవచ్చు అని అంటున్నావు కదా అది మ్యాటర్ ఏంటి అని అడిగితే మీరు ఫ్రెండ్స్తో ఈ మూవీకి వెళ్ళినా లేదా స్టూడెంట్స్ అయినా లేదా యూత్ అయినా డెఫినెట్లీ ఈ మూవీ మీకు నచ్చే ఛాన్స్ అయితే ఉంది బట్ మైనస్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చుద్ది అని అయితే నేను చెప్పలేను ఐ థింక్ తీసేటప్పుడు కూడా యూత్ని కాన్సన్ట్రేట్ చేసే ఈ మూవీ తీసారనుకుంటా బట్ డెఫినెట్లీ యూత్ అయితే ఈ మూవీ నచ్చుద్దనే అనిపించింది బికాస్ నేను వెళ్ళిన థియేటర్లో కూడా కంప్లీట్లీ యూతే ఉన్నారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మనం పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే మూవీలో ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు లేయట ఒక్కళ్ళు కూడా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు లేరట ఓన్లీ క్యామియోస్ మాత్రమే మనకి తెలిసిన వాళ్ళు అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ బద్ద థింగిస్ కొత్త వాళ్ళు అయినా సరే పెర్ఫార్మెన్స్ ఎర్రగా దీశారని చెప్పాలి ప్రతి ఒక్కరు నేనంటే నేను అన్నట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ లోని ఇన్వాల్వ్ అయిపోయి ఎర్రగా తీశారు మోస్ట్లీ వార్డెన్ క్యారెక్టర్ ఒక అతను చేశారు అతను ఒక నేచురల్ పర్ఫార్మర్ ఎంత గట్టిగా న్యాచురల్ పర్ఫార్మర్ అని ఎందుకు అంటున్నానో అన్న విషయం మీకు ఈ మూవీ చూస్తే తెలుస్తుంది అలాగే మూవీలో ముగ్గురు కోతులు ఉంటారు అదే సీనియర్స్ అనమాట వాళ్ళు వాళ్ళైతే అయితే మరీనా క్లియర్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నది టెక్నికల్ గా కూడా ఈ సినిమా మంచిగా అనిపించింది ఎడిటింగ్ బాగుంది సినిమాటోగ్రఫీ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ వరకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కానీ ఆ తర్వాత నుంచి వేరేలా ఉంటుంది అంటే బట్ ట్వంటీ మినిట్స్ తర్వాత నుంచి ఏంటంటే లైవ్ కెమెరాతో షూట్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది బట్ ఎక్కడో కూడా మనకి డిస్టర్బింగ్గా అనిపించదు ఒక మంచి రియలిస్టిక్ ఫీల్ని అయితే ఇస్తుంది ఈవెన్ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగా అనిపించాయి ఇంకా మ్యూజిక్ పరంగా చూసుకుంటే అజినేష్ లోకనాథ్ గారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి బాగా వర్క్ అయింది ఈవెన్ సాంగ్స్ కూడా డబ్బింగ్ అయినా సరే మంచిగా అనిపించాయి ఇప్పుడు మనం డైరెక్ట్గా డైరెక్టర్ నితిన్ కృష్ణమూర్తి గారి విషయానికి వచ్చేస్తే ఆయన అనుకున్న పాయింట్ కి గా దానికి స్టిక్ అయ్యి ఉన్నారు ఎక్కడా డైవర్ట్ అవ్వలేదు అండ్ హిల్ ఏరియాస్ వేలో ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు అండ్ అది కూడా చాలా బాగా వర్క్ అయింది ఆ సీను ఈ సీన్ అని చెప్పలేను కానీ మూవీ మొత్తం బాగా ఎంజాయ్ చేశాం ఇంకా ఫైనల్గా నా ఒపీనియన్ విషయానికి వచ్చేసరికి చెప్పాను కదా బాగా ఎంజాయ్ చేశాను మామ మూవీ చూసిన చెప్పు ఇంకా త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే మామ ఇప్పుడే ఈ సినిమా చూడొచ్చా అంటే మీరు మీ ఫ్రెండ్స్తో డెఫినెట్లీ ట్రై చేయండి ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అయితేనే కొంచెం డౌట్ అంటే వాళ్ళకంత ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చేమో అని డౌట్ వచ్చింది బికాస్ చెప్పాను కదా కంప్లీట్లీ యూత్ని కాన్సన్ట్రేట్ చేసి తీసిన మూవీ ఇది అండ్ ఫైనలీ ఇంతటితో రివ్యూ అయితే అయిపోయింది మామ మీరు ఈ మూవీ చూసారా మరి మీ ఒపీనియన్ ఏంటో కింద లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతామే అంటుందంటే కేర్ అండ్ బై బాయ్